నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో కరోనా వైరస్ కారణంగా పట్టణంలోని నిరుపేద ప్రజలకు నిర్విరామంగా 29వ రోజు 450 ఆహార పొట్లాలు అన్నదానం చేశారు. మూతులు గుడ్డలు తెచ్చుకోవాలి అందరూ. తల్లిదండ్రులు పెట్టు కావాల్సిన మళ్ళా రండి తినేసి జై శ్రీమన్నారాయణ జై గోవింద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం పొదలకూరు శ్రీనివాస నగర్. లాస్ట్ మంత్ లాక్డౌన్ సందర్భంగా మార్చి 2 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 450 ఆహార పొట్లాలు ఉచితంగా వెంకటేశ్వర దేవస్థానం తరఫున సప్లై చేయబడుతున్నది. ఇదేగా ప్రతి ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ, ఒకరోజు కార్ రైస్, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు పులిహార, ఒకరోజు సాంబార్ అన్నం. ఇదే విధంగా ప్రతిరోజు పోలీసు వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి, హాస్పిటల్ పేషెంట్లకి, ఈ విధంగా ఎస్సీ హాస్టల్ యాచకులకి, లారీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, ట్రాక్టర్ పోయే పనులు పోయే వాళ్ళందరికీ స్వయంగా దేవస్థానం తరఫున అందించబడుతుంది. ప్రతిరోజు ఈరోజు దాతలు వచ్చేసి కార్యక్రమంలో దాతలు వచ్చేసి పంతగిరి నాగేశ్వరరావు గారు, ఇదే విధంగా తన్నీర్ అరవింద్ గారు, వాళ్ళందరూ విధంగా 4 కలిసి ఈరోజు ఇచ్చారు. ఇది లాక్డౌన్ 3 వరకు చేయాలనుకుంటున్నాం దేవస్థాన కమిటీ వాళ్ళ తరఫున. అదేవిధంగా లాక్డౌన్ కనుక పెరిగిందంటే మేము కూడా అదేవిధంగా పెంచాలని ప్రయత్నం చేస్తాం. అంటే దాతల సహాయకాలతో జై శ్రీమన్నారాయణ జయ వెంకటేశ్వర జై గోవింద జై గోవింద.